Vishwam Karuna Tarangitakshim Hridabhasam Kusapushpavanachapam Anima Diviravratam Mayukai Guru Dityeva Vibhavaye Bhavani. Neti Visheshalalo Grahamulaku Sambandhinchi Mana Jeevitampai Chupinche Prabhavalu Emito Telusukuntu Aa Prabhavalanu దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలను నివారించుకునేటువంటి విధానాలు తెలుసుకుంటూ ఆ విధానాలను ఆచరించడం ద్వారా మనం సాధించే విజయాలు శ్రమ కాలము ధనము వ్యర్థం కాకుండా చూచుకునే మార్గాలు వీటి ద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోగలుగుతాం. ఈ ప్రభావాలను గుర్తించినటువంటి వారు ఆ నివారణ చర్యలను ఆచరించినటువంటి వారు తప్పనిసరిగా తమ యొక్క అనుభవాలను మీ కామెంట్స్లో రాసినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకాలు అవుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో లక్ష్య సాధనాసక్తితో వ్యవహరిస్తారు. కానీ ఆ లక్ష్యము మీ యొక్క స్థాయి కంటే పెద్దది కావడము లేక చేసే కృషి దానికి సరిపోకపోవడము దాని ద్వారా లక్ష్యం కొంత శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ఆ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి శనివారము కూడా ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా ఆవులకు కాస్త గడ్డి వేయడం ద్వారా ప్రతిరోజు చీమలకు మూకలు పక్షులకు గింజలు ఆవులకు గడ్డి వేయడం ద్వారా ఆ దోషాలని అధిగమించి సరి అయిన ఫలితాలను పొందే అవకాశాలు ఏర్పడతాయి. మాట్లాడే తీరులో కూడా ఇతరులకు అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులు మీకు సహకరించేవారుగా ఉంటారు. ఆ సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాయి. విశేషించి వాహనాలు కొనుగోలు చేయడము లేక అలంకరించడము చేసే ప్రయత్నాలు మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయత్నాలలో భాగంగా అవి సద్వినియోగం కావడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ ప్రయత్నాలు చేయడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇంటిని కూడా అలంకరించుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా ఇంటిని అలంకరించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు తప్పనిసరిగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందగలుగుతారు. నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నాల్లో మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు. గణిత సంబంధమైన విషయాలు అలాగే కళలకు సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం కూడా మీకు ఏర్పడుతుంటుంది. ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా ఆ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం ఆ లోతులు తెలియటం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మీకు ఎంతో ప్రయోజనాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఆహారంలో రుచికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కొన్ని అనారోగ్యాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన రుచికి ప్రాధాన్యం ఇవ్వకుండా అవసరానికి ప్రాధాన్యం ఇచ్చి మీ శరీరావసరాలకు తగినట్లుగా పోషక విలువలు కలిగినటువంటి పదార్థాలనే ఆహారంగా స్వీకరించడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు సరి అయిన ఫలితాలను పొందగలుగుతారు. ఆహార సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. అలాగే వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు అందరినీ కూడా ఆకట్టుకునేవిగా ఉంటాయి.